వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ ఇళ్లలో మర్యాదలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్ భోజనం చేసే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే వెజిటేరియన్లోనే స్పెషల్స్ పెడతారు, కానీ నాన్ వెజ్ తీసుకొచ్చి పెట్టరు. అంటే వాళ్ళ ఇంటికి ఆతిథ్యం ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ తిండ్లు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వంటలు పెడతారు, కానీ గెస్ట్కి ఇష్టమని చెప్పేసి వాళ్ళు వాడని వాటిని తీసుకురాలి. అదే సందర్భంలో నాన్ వెజిటేరియన్ వాళ్ళు నాన్ వెజ్జే ఎక్కువ పెడతారు, వెజిటేరియన్ తక్కువగా పెడతారు. వెజ్ కూడా పెడతారు వాళ్ళు, ఎందుకు నాన్ వెజ్ అనేటువంటిది ప్రయారిటీ, వెజ్ కూడా ఉండాలి కాబట్టి అన్నట్టు. బట్ వెజ్కి అయితే ఆప్షన్ లేదు కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ద్రౌపది ముర్ము గారు వాస్తవంగా ఆవిడ ఇప్పుడు దేశ రాష్ట్రపతి అయిన తర్వాత ఆవిడ ఇంతకుముందు రాజకుమారీస్లో కూడా చేసింది ఆధ్యాత్మికత, ఇవన్నీ కూడా బాగా అయ్యింది. గుడిని కూడా రోజు గుడిచేది ఆవిడ, దైవ సేవ ఆలయ సేవ చేసేది. మొన్న కూడా చూసాం కదా ఆవిడ రాష్ట్రపతి అయ్యాక గుడిని శుభ్రపరిచినటువంటి ఉదంతం. అలాంటి ఆవిడ ఇప్పుడు రాష్ట్రపతి భవన్లో మద్యం మాంసాహార విందుల్ని నిషేధించింది. అంటే ఇక పైన అక్కడ రాష్ట్రపతి భవన్ కాబట్టి మద్యం ఉంచుతారు, అక్కడ ఆఫీసర్లు తాగుతూ ఉంటుంటారు, అదే సందర్భంలో గెస్ట్లకి ఇస్తూ ఉంటుంటారు. నాన్ వెజ్ అక్కడ రెగ్యులర్ అన్నమాట, బల్క్గా తెప్పించుకుంటారు, వాళ్ళు తిండుంటారు, ఇస్తూ ఉంటారు. అవన్నింటినీ తను నిషేధించింది. అంటే స్టాఫ్ తినకూడదని కాదు, ఈ విందులు వినోదాలు ఏర్పాటు చేసేటప్పుడు ఇకపైన వెజిటేరియన్ విందు మాత్రమే ఉండబోతుంది.